అడుగు కావాలంటే ఆ చంద్రుణ్ణి. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే రోజున నేను నిన్ను ఎంతగా తలుచుకున్నానో అడుగు. కానీ సాగర్, నేను చెప్పానుగా నిన్నేం మాట్లాడొద్దని, ఏం వినొద్దన్నానుగా, కేవలం అనుభూతి పొందమన్నాను. ఏమీ అనలేదు, ఏది వినలేదు. అందువల్లేగా ఇంత పెద్ద వంచన జరిగిపోయింది. వంచన? ఏంటా వంచన గంగా? నా కళ్ళలోకి చూడు. నీకందులో నీ బొమ్మ కనిపించడం లేదా? నా కళ్ళల్లో నీకు నీ మీద నా ప్రేమ కనిపించడం లేదా? గంగా, కనీసం నీకు ఇది కూడా తెలీదా? సాగర్తో ఏకం కావటం గంగ తలరాతైతే అప్పుడు గంగ లేని సాగర్ కూడా అసంపూర్ణం. ఇవి కన్నీళ్లు కాదు, ఇవి నిజానికి ముత్యాలు, అమూల్యమైన ముత్యాలు. వీటిని నువ్వు నీ కళ్ళలోనే ఎందుకు దాచుకుంటానంటావు? వాటిని ప్రవహించని. నీకున్న దుఃఖం అంతా నువ్వు నాకిచ్చేయి గంగా. నా సంతోషాలన్నింటినీ నువ్వు తీసుకో గంగా. అన్నీ ఎంతో వేగంగా మారిపోయాయి గంగా. ఒకనొకప్పుడు మనం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడైతే నీకు నా మొహం చుట్టం కూడా ఇష్టం లేదు. వద్దు గంగా, నువ్వు ఏడకూడదు. నువ్వు ఒకప్పుడు మీ నాన్నగారికి బాబుగారికి మాటిచ్చావు కదా, నీ జీవితంలో ఇప్పుడు సాగర్ లేకపోతేనే, నీ జీవితంలో అసలు ప్రేమ లేకపోయినా నువ్వు ధైర్యం కోల్పోకూడదు. బాబుగారు నీతో చెప్పారుగా, ప్రవహిస్తూ వెళ్లేదాన్ని గంగ అంటారని. ఈ గంగ ఎన్నటికీ ఆగకూడదు. వీల్లేదు, నీ నా జీవితానికి కొత్త మార్గాన్ని వెతుక్కోవాలి. సాగర్! నానా సాగర్! నాన్నగారు చెప్పండి. నీతో మాట్లాడటానికి కూడా అవకాశం దొరకటం లేదు, అందుకని వెళ్లే ముందు మాట్లాడదామని వచ్చాను. వెళ్ళడానికి ముందు అంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవడానికి ఢిల్లీ వెళ్ళబోతున్నాను. 24 తిరిగి వచ్చేస్తాను. నువ్వు 26 కదా వెళ్లాల్సింది? అవును నాన్నగారు. ఏమైంది నాన్నగారు? కొన్ని రోజులు ఉండిపోలేవా? అది ఐ విష్ పాప. కానీ అక్కడ జాబ్లో చేరాను కదా,
లండన్లో నాకు మంచి ఉద్యోగం వచ్చింది నాన్నగారు, కానీ అంత మంచి ఆపర్చునిటీ ఇక్కడ దొరకదు కదా. ఇక్కడ ఉండి మాత్రం నేను ఇప్పుడు ఏం చేయగలను? ఏమైంది నాన్నగారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏమి లేదా, ఏమి లేదా నాన్నగారు. గుడ్ లక్ ఫర్ ద కాన్ఫిడెన్స్ నాన్నగారు. థ్యాంక్ యూ. నేను తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఐల్ సీ యూ. థ్యాంక్ గాడ్, ఫైనల్గా నాకు ఎంతో పెద్ద కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు అందరికంటే ముందుగా దీన్ని నాన్నగారికి చూపిస్తాను, ఎంతో సంతోషపడతారు. మీ సిఫార్సు వల్లే నాకు ఆ ఉద్యోగం ఇస్తామన్నారు, అది నేను ఎలా ఒప్పుకుంటాను? సిఫార్సు చేసి ఉద్యోగం ఇప్పించడం నాకు ఇష్టం లేదు, కానీ నేనేం చేయను? నీ సామర్థ్యంతో ఏదైనా చేయటానికి కూడా నువ్వు పనికి రానివాడివి. ఇప్పటికైనా ఆయన నమ్ముతారేమో, నేను పనికొచ్చే పని చేస్తున్నానని, నా లైఫ్ని నా టైంని నేనేం వేస్ట్ చేయలేదని గుర్తిస్తాను. నేను ఇప్పుడే చూపిస్తాను. మీ కళ్ళల్లో తడిని నా నుంచి కూడా దాస్తారా మీరు? దాని బలహీనత అనరు, ప్రేమని అంటారు. మీ ఇద్దరు మాటలు విన్నాను నేను, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు అసలు సాగర్ని ఆపాలని ఎందుకు అనుకుంటున్నారు? తనకి ఎంత పెద్ద అవకాశం వచ్చింది. సాగర్ వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. లండన్లో ఉద్యోగం దొరికినందుకు నాకు కూడా చాలా సంతోషంగానే ఉంది. కానీ కానీ ఏంటి? కానీ నా కోరిక ఏమిటంటే సాగర్ ఇక్కడే ఉండాలని, నా కళ్ళ ముందే ఉండాలని. నా దగ్గరే పిల్లలు పెద్దవాళ్ళయ్యారంటే అర్థం, తల్లిదండ్రులు వృద్ధులయ్యారని. మన వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలతోటే ఉండాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు, కొడుకులు యుక్త వయస్కులయ్యాక తండ్రికి ఆశ రావుతారంటారు. నేను కూడా అలాగే, సాగర్ నాతోనే ఉండాలనుకుంటున్నాను. నా వృత్తిని, ఈ కుటుంబాన్ని వృద్ధిలోకి తేవాలనుకుంటున్నాను. ఈ ఇంటి బాధ్యతలన్నీ నా అనంతరం సాగర్ భుజాల మీద పడబోతున్నాయి. ప్రదీప్ చేస్తున్న పని కేవలం చెప్పుకోవటం వరకే, తనేమీ చేయలేడు మాధవి. అలాంటప్పుడు తనకు కూడా సాగర్ ఆసరా కావటం ముఖ్యమవుతుంది. ప్రస్తుతం తన ఖర్చుల కోసం సంపాదించుకుంటున్నాడు, కానీ రాను రాను తన కుటుంబం కూడా పెద్దదవుతుంది. పిల్లలు పుడతారు, వాళ్ళని పోషించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సాగర్ గనక ఇక్కడే ఉంటే బెంగపడాల్సిన అవసరమే ఉండదు. మనం ఉన్నంతకాలం ఏం పర్వాలేదు, కానీ మనం వెళ్ళిపోయాక ఏమవుతుంది, ఏం జరుగుతుంది? అందుకే సాగర్ ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇంటిని, ఇంటి బాధ్యతల్ని భరించాలనుకుంటున్నాను, కానీ నేను తనని బలవంతంగా ఆపలేను కదా. ప్రదీప్ కొంచెం ఆగు ప్రదీప్. సరే వాళ్ళని చూడు, వాళ్ళని చూస్తే అన్న చెల్లెళ్ళని ఎవరైనా అనుకుంటారా? వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఎవరో గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్కు బల వేస్తున్నట్టు అనిపిస్తుంది.